ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్ హర్ విహారీ. ఈరోజు మనం పూరిలో ఉన్న జగన్నాథ స్వామి ఆలయానికి అయితే వెళ్ళబోతున్నాం. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ నేను పూరిలోనే ఉన్నాను. ఎర్లీ మార్నింగ్ 5 అయింది. సో నేనైతే సన్రైజ్ చూద్దాం అని చెప్పి స్టార్ట్ అవుతున్నా. అండ్ నేనున్న ప్లేస్ నుంచి బీచ్కి అయితే వాకబుల్ డిస్టెన్స్, సో నడుచుకొని వెళ్తున్నాను. స్ట్రీట్లోకి వస్తున్నా కానీ అస్సలు పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉంది. డాగ్స్ తప్ప ఇంకేవీ లేవు. క్లైమేట్ మాత్రం చాలా బాగుంది. అండ్ చాలా చల్లగా కూడా ఉంది క్లైమేట్. దగ్గరికి అయితే వచ్చేసాం. నీలాద్రి బీచ్కి వెళ్ళబోతున్నాం మనం. ఇక్కడ దాకా వచ్చి కనుచూపు మేరలో బీచ్ అయితే కనపడుతుంది, బట్ ఎంట్రీ అయితే ఇటు నుంచి లేదంట, ఇంకా పక్కన ఉందంటున్నారు. సో మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ఓకే, మనం అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఎంట్రీ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ నుంచి నీలాద్రి బీచ్కి ఎంట్రీ ఇది. సన్ రైజ్ అయితే అయిపోయింది నేను అనుకున్న దానికన్నా ముందే. ఇంకా ఎల్లికి రావాల్సింది బట్ అవ్వలేదు. ఇదే నీలాద్రి బీచ్. సన్ రైజ్ చూసారా ఎంత బాగుందో. అసలు బీచ్ కూడా చాలా ప్లెజెంట్గా కూల్గా భలే ఉంది. ఇప్పుడు మనం జగన్నాథ స్వామి టెంపుల్కి అయితే వెళ్దాం పదండి. వైజాగ్ నుంచి పూరికి రావడానికి అయితే 3 డేస్ 800 రూపీస్ అయ్యిద్ది. అండ్ స్లీపర్ అయితే 300 రూపీస్, 9.5 అవర్స్ టైం అయితే పట్టిద్ది. తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ ఉండిద్ది. మార్నింగ్ 5 o'clockకి ట్రైన్ ఎక్కితే ఆఫ్టర్నూన్ 2:30కి అయితే మనం పూరిలో అయితే దిగిపోతాం. నేను భువనేశ్వర్ నుంచి డైరెక్ట్గా పూరికి అయితే వచ్చాను. భువనేశ్వర్ నుంచి పూరికి 200-300 అయితే కాస్ట్ అయితే అయ్యిద్ది ట్రైన్కి. అండ్ చాలా ట్రైన్స్ ఉంటాయి, సో ప్రాబ్లం అయితే ఏం లేదు. అండ్ మనం పూరి రైల్వే స్టేషన్ నుంచి జగన్నాథ స్వామి టెంపుల్కి వెళ్ళడానికి ఆటోలు అయితే ఇంకా చాలా ఎక్కువ అడుగుతారు 200-300 అని, బట్ 100 రూపీస్కి అయితే వస్తారు. అండ్ పూరిలో స్టే అయితే 1000 రూపీస్ అయితే అయింది. 1000 రూపీస్కి రూమ్ అయితే దొరికిద్ది. మనకి లేదు దేవస్థానం ఉంది రూమ్స్ కావాలంటే కనుక ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. అది లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఆన్లైన్లో బిఫోరే మనం రూమ్ బుక్ చేసుకోవచ్చు. కాస్ట్ వచ్చి అరౌండ్ 1500 అయితే అయ్యిద్ది కాస్ట్. అండ్ 24 అవర్స్కి బుకింగ్ అయితే అయ్యిద్ది. లేదు మనం బయట హోటల్స్ అవి తీసుకుంటే, వేరే వెబ్సైట్స్ నుంచి ఆన్లైన్ బుక్ చేసుకుంటే కనుక చెక్అవుట్ చెక్ఇన్ టైమింగ్స్లో మీకు అయితే కొంచెం ప్రాబ్లం అయ్యిద్ది. అదే దేవస్థానంది అయితే 24 అవర్స్ ఇస్తారు కాబట్టి మీ చెక్ఇన్ చెక్అవుట్ ముందే మీరైతే మెన్షన్ చేయొచ్చు. మనకి కనుచూపు మేరలో టెంపుల్ కనపడతా ఉంది కానీ, బట్ డిస్టెన్స్ అయితే చాలా ఎక్కువ. నడవలేని వాళ్ళు మాత్రం రిక్షాస్ అవి ఉంటాయి, అట్లా వెళ్ళిపోవడం బెటర్ దగ్గర టెంపుల్ దగ్గరికి అయితే. ఈ బ్రౌన్ కలర్ బిల్డింగ్ పక్కనే సందు ఉంది కదా, ఈ సందులో అయితే స్టార్టింగ్లోనే మన లగేజ్ మొబైల్స్ చెప్పల్స్ అవన్నీ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు ఫ్రీగా. అది దేవస్థానం వాళ్ళది. అండ్ బయట వేరేవి ఇంకా ఉంటాయి కానీ, బట్ వాళ్ళైతే మనీ ఛార్జ్ చేస్తారు, సో వచ్చినప్పుడు చూసుకోండి. అండ్ ఇప్పుడు ఈ టెంపుల్ గురించి అయితే మావాడు చెప్తాడు. పూరి జగన్నాథ దేవాలయం భారతదేశంలోని ఒడిశా రాష్ట్రంలో ఉన్న పూరి పట్టణంలో గల ఒక ప్రాచీన దేవాలయము. జగన్నాథ దేవాలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆలయం. ఈ పట్టణాన్ని పూర్వం పురుషోత్తమ క్షేత్రమని, శ్రీక్షేత్రం అని కూడా పిలిచేవారు. ప్రతి హిందువు తన జీవితకాలంలో తప్పక దర్శించవలసిన 4 ధామ్ పుణ్యక్షేత్రాలలో ఈ దేవాలయం కూడా ఉంది. పురాణాల ప్రకారం
మహాభారతం పేర్కొనబడిన భరతుడు మరియు సునంద యొక్క కుమారుడు ఇంద్రద్యుమ్నుడు మరియు మాళవ రాజు ద్వారా మొదటి జగన్నాథ ఆలయ నిర్మాణం జరిగింది. పూరీ జగన్నాథ దేవాలయం స్కాంద పురాణం, బ్రహ్మపురాణం మరియు ఇతర పురాణాలలో కూడా ప్రస్తావించబడింది. ఆలయంలో విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఆలయంలో జగన్నాథుడు, బలరాముడు మరియు సుభద్ర సమేతంగా దర్శనమిస్తారు. సంస్కృత భాషలో జగన్నాథుడు అనగా జగత్, విశ్వం, నాథ్, ప్రభువు అని అర్థం. ఈ దేవాలయం ప్రతి ఏటా నిర్వహించే రథ ఉత్సవానికి ప్రసిద్ధి చెందింది. ఇందులో మూడు ప్రధాన విగ్రహాలను ఎంతో గొప్పగా, అందంగా అలంకరించిన రథాలపైన ఊరేగిస్తారు. జీవితంలో ఒక్కసారైనా జగన్నాథ స్వామి ఆలయాన్ని సందర్శించాలి. జై జగన్నాథ్. నండూరు శ్రీనివాసరావు గారు పూరి జగన్నాథ స్వామి గురించి వీడియోస్ అయితే చేశారు, చాలా బాగున్నాయి. ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.